వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు శంకర్ గారు పూజా కార్యక్రమంలో రాలేదు. మేము ఎవరు వచ్చినా అందరం వచ్చినట్టే లెక్క, దర్శకుల సంఘం అందరం వచ్చినట్టే. ఎవరు సినిమా తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో ఆయనే స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్ ఒక బ్రాండ్, డైరెక్షన్ ఒక బ్రాండ్, ఆయన సినిమాలకి పెట్టే టైటిల్స్ ఒక బ్రాండ్. ఆయన సినిమా తీస్తే అందులో హీరోలకే ఒక హీరోయిజం క్రియేట్ చేసే క్రియేటివ్ జీనియస్ ఆయన. అసలు ఎవరి గురించి పట్టించుకోడు ఆయన, జెలసీలు ఉండవు, కాంపిటీషన్స్ ఉండవు, ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు. ఒక 1 వీక్లో స్క్రిప్ట్ చేయగల రచనా సామర్థ్యం, 30-40 రోజుల్లో సినిమా తీసే, స్పీడ్గా సినిమా తీసేయగల దర్శకత్వ ప్రతిభ ఆయన సొంతం. నాకు తెలిసి ఆయన విమర్శించే వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అందరూ లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి పూరి గారితో మన చార్మింగ్ హీరోయిన్ చార్మీ గారు హీరోయిన్గా అనేక సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొనసాగింపుగా ఒక ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమాలు తీస్తూ ఒక ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ సినిమా తీసి దాంట్లో లాభాలు వస్తాయి. ఆ లాభాలను సేవా కార్యక్రమాలకు కూడా పంచాలనే ఒక నిర్ణయం తీసుకోవటం మనందరం క్లాప్స్ కొట్టేయించాల్సిన విషయం. ఇలా కొంతమందికి హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సాయం చేయాలని, ప్రతి మనిషి డబ్బులు వస్తాయి, టైట్గా ఉంటాం, అన్ని పొజిషన్స్ ఉంటాయి ఇండస్ట్రీ, ఇండస్ట్రీలోనే ఉంటుంది, రూపాయి దొరకిన స్టేజ్ ఉంటుంది, కోట్లు వచ్చేసే స్టేజ్ ఉంటుంది. చాలా టైట్గా ఉన్న సిచ్యువేషన్లో చార్మి గారికి ఐడియా రావటం ఆవిడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం కానీ సినిమా తీసి హిట్ అయితే లాభాల్లో కొంత హెల్ప్ చేయాలి అని ఆవిడకి ఐడియా రావటం, దానికి పూరి జగన్ గారు ఎగ్జైట్ అవ్వటం ఈ కార్యక్రమానికి మూల కారణం. ఎందుకంటే ఈరోజు దర్శక సంఘంలో 30 మందికి 50 ఏళ్ళ చొప్పున హెల్ప్ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒక 50 ఏళ్ళంటే ఒక కుటుంబానికి 6 నెలల ధైర్యం, 6 నెలల భరోసా. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాల ఆశీస్సులు పూరి జగన్నాథ్ గారికి, చార్మి గారికి ఉంటాయని, మన వాళ్ళకి ఈ ఆశీస్సులు ఉపయోగపడతాయని. అంతేకాదు లెటర్లో ప్రతి సంవత్సరం ఇలాగే బాగుంటే చేస్తామన్నారు. డెఫినెట్గా బాగుంటారు, పూరి గారు బాగుంటారు, చార్మి గారు బాగుంటారు, ఆకాష్ బాగుంటాడు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళు తీసే ప్రతి సూపర్ హిట్కి వచ్చే ప్రాఫిట్స్లో ఇలాగే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్కి ఒక ప్రతి విభాగానికి హెల్ప్ చేస్తారని, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.